అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని కోటగుడ్డం గ్రామంలో గ్రామస్థుల సహకారంతో నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సుమారుగా 80 లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరణ పనులను పూర్తి చేసి 108 రోజులు కావడంతో పురోహితుల చేత హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయాన్ని సుమారుగా 80 లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేసి 108 రోజులు కావడంతో హోమం అన్నదానం వంటి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఆ గ్రామ ప్రజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ అనంతపురం జిల్లాను వ్యాసరాయుడు పాలించిన కాలంలో 500 ఆంజనేయ స్వామి దేవాలయాలను కట్టించారని, అందులో భాగంగా కోటగుడ్డం గ్రామంలో 450 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారని ఆ గ్రామస్థులు తెలిపారు. అయితే ఆ గ్రామస్థులు పెద్దలు యువకులు సహకారంతో సుమారుగా 80 లక్షల రూపాయలను విరాళాల రూపంలో సేకరించి ఆలయ జీర్ణోద్ధరణ చేశామని వారు తెలిపారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వారి నిధులతో 10 లక్షల రూపాయలు పలు గ్రామాల నుండి దాతల సహకారంతో సేకరించిన నిధులతో నిర్మాణ పనులు చేపట్టామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఆయన సామ్రాజ్యంలో 500 దాకా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని స్థాపించడం జరిగింది. అందులో కోటగుడ్డ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి కూడా అందులో ఒకటి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేమకల్లు, గురిడి, అదేవిధంగా కసాపురం ఈ దేవాలయంతో పాటు ఈ గ్రామంలో దేవాలయం కూడా ఆ కాలం నాటిదే. అయితే ఇక్కడ పేదరికం వల్ల ఇంతవరకు బయటికి దీని యొక్క ప్రతిష్ట బయటకు రాలేదు. సో మా ఊరు చిన్న గ్రామం, దాదాపు 28 ఉన్నాయండి జనాభా వచ్చే 600. మేము మొత్తం గ్రామంతో కలిసి ఇది తిరిగి స్వామివారిని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2018 సంవత్సరంలో గుడి, అంటే ఇంతకుముందు పాత గుడి ఉంది అక్కడ, పునర్నిర్మాణం కోసం దాన్ని తొలగించి చేసి అదే స్థానంలో 3 సంవత్సరాల లోపల దాదాపు 75 లక్షల డబ్బులతో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో గ్రామంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఇకపోతే 2018 నుంచి 2021 సంవత్సరం మధ్య 3 సంవత్సరాలు నిర్మించుకున్నాము. 2021 సంవత్సరము మే నెల 37వ తేదీన ఇక్కడ దేవాలయాన్ని పునః ప్రారంభించడం జరిగింది అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 108 రోజులు జరిగింది. ఈ 108 రోజులు గ్రామంలో ఉన్న